24/6/2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. యెషయా గ్రంథం 45:2. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ద క్రుకుడ్ ప్లేసెస్ స్ట్రైట్. Isaiah 45:2. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ముందు దేవుడు నడుస్తానని, మన ముందు దేవుడు వెళ్తానని చెబుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఆయన మన ముందు వెళితే ఎటువంటి శోధన, ఎటువంటి అపాయము, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు, శోధనలు ఏమీ కూడా మనల్ని జయించలేవు. ఎందుకంటే మన ముందు దేవుడు ఉన్నారు. దేవుడు మన ముందుగా వెలుచు ఆయన మెట్టగానున్న స్థలములన్నీ కూడా, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా, ఇరుకు ఇబ్బందులన్నీ కూడా, శోధనలన్నింటినీ కూడా ఆయన సరిచేయగల సమర్థుడైన దేవుడు. కనుక ఉదయకాలశ్యంలో దేవుడు మన ముందుగా నడిస్తే అద్భుతాలు మనం చూడగలము అన్న విశ్వాసముతో విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకే నీకు స్తోత్రాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. శోధనలో, సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను గ్రహించండి. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి. శోధన సమస్యల నుంచి విడిపించండి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.